హావ్యూర్స్ మనది పురుషాధిక్య సమాజం. ఓ రకంగా పితృస్వామ్యం అంటే ఫ్యామిలీ హెడ్గా మగతనే ఉంటాడు. అండ్ చాలా వాటిలో కూడా మగవాళ్ళకి సంబంధించిన డామినేషన్ అయితే ఉంటుంది. అదైతే ఒప్పుకొని తీరాలి నిజమే. ఇటువంటి మూమెంట్లో మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవారి పట్ల మాత్రం బయట ఎట్లయినా ఉండొచ్చు కాక, ఇంట్లో ఎట్లయినా ఉండొచ్చు కాక, ఒక సోషల్ ఇష్యూ వచ్చేటప్పటికీ ఆటోమేటిక్గా ఆడవాళ్ళ పక్షాన్ని నిలుస్తూ ఉంటారు. ఈ వేలో రీసెంట్గా మనం ఈ 2-3 రోజుల్లో ఈ గట్కేసర్ ఇష్యూ, రాంపల్ ఇష్యూకి సంబంధించి బీ ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఇష్యూనే తీసుకుందాం. ఈరోజు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారు అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు అసలు అవాక్య అయిపోయారు. కొంతమంది అయితే దేవుడా అసలు ఏంది ఇది అనుకుని బిత్రపోయారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారనగానే ఇమీడియట్గా అంతా కూడా స్పందించి ఆమెను కాపాడాలి, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి, అద్దెని తిన్నారు. ఆ నెక్స్ట్ డే ఆమె ఎవరు డీటెయిల్స్ అయితే చెప్పింది ఎవరిని గుర్తుపెట్టి అతను అతని ఫ్రెండ్స్ ఆటోలు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి టెక్నాలజీ పుణ్యం అని చెప్పేసి వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, వాళ్ళ డేటా రిలేటెడ్ ఏదైనా ఉంటే అంటే అది ఆ రోజు నిజంగా ఈమె చెప్పిన ప్లేసెస్లో వీళ్ళు లేరని, సో వీళ్ళకి దానికి సంబంధం లేదని వాళ్ళని పక్కన పెట్టారు. ఆ తర్వాత ఈమె అసలు అబద్ధం చెబుతుందా నిజం చెబుతుందా అనేది ఎలా కనుగొనలేండి, సీసీటీవీ ఫుటేజ్ మెయిన్ కదా అనుకున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి మొత్తం పరిశీలిస్తే చివరికి తెలిసిందేంటి, ఈమె అబద్ధం చెబుతుంది అని. ఆ వేళలో డీసీపీ రక్షితామూర్తి గారు బొమ్మ పక్కన కూర్చొని అసలు ఏం జరిగింది ఏంటి చెప్పమంటే మరలా కొత్త కేసు చెబుతాను అలా కాదు, ఇదిగో మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఉంది, ఇప్పుడు నిజాలు చెప్పు అంటే అప్పుడు నాకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు వెళ్ళిపోదాం అనుకున్నాను, మా అమ్మ పదే పదే అంటూ ఉంటే ఇంకా కిడ్నాప్ అని చెప్పేసి నాటకం ఆడని చెప్పేసి మొత్తం చెప్పింది. అప్పుడు అంతా కూడా ఏమన్నారంటే అంతా కూడా ఆడవాళ్ళ పక్షం నిలబడితే ఇదిగో వీళ్ళు ఈ రకం చేస్తారా, ఏంటి అసలు ఇది చదువుకున్న అమ్మాయి ఉండి ఆల్రెడీ బీఫామ్ చేస్తున్న అమ్మాయిని ఈ రకం చేయటం ఏంటి అని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు అమ్మాయి తప్పుపడతా ఉన్నారు. ఈ మూమెంట్లోనే ఇంకో కేసు బయటపడింది. ఇదేంటి అంటే ఆమె లేడీ టైలర్, ఆల్రెడీ పెళ్ళైంది, తర్వాత పిల్లలు ఉన్నారు. కాకపోతే ఆమె భర్తకి 13 సంవత్సరాలుగా దూరంగా ఉంటూ ఉంది. ఈలోపు వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది. అతను మరి అన్నీ ఈమెకి బాగా చూసుకుంటున్నాడు, మరి ఏంటో మనకు తెలియదు. బట్ కొద్ది రోజుల క్రితం అతనితో ఈమెకి చిన్నపాటి గొడవ వచ్చింది. ఆ తర్వాత ఆ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అతని మీద కేసు పెడతామే కాకుండా ఆ నెక్స్ట్ ఎస్ఐ రామయ్య, నాగరాజు, రాజు వీళ్ళ మీద కూడా కేసు పెట్టింది. ఈమె పేరు శ్రీలత రెడ్డి, ఉండేది వనస్థలపురం, కంప్లైంట్ ఇచ్చింది ఇదే వనస్థలపురం పోలీస్ స్టేషన్లో. సో ఆ తర్వాత ఏమైంది అంటే మరికొంత మీద కేసు పెట్టింది. వాళ్ళెవరు మెయిన్గా చూస్తున్నప్పుడు రాజేంద్ర రెడ్డి అనే ఒక ఆయన ఎస్ఐ, తర్వాత ఆయన ఫ్రెండ్ అయినటువంటి మసూద్ రెడ్డి అనే ఒక అతను, వీళ్ళు కాకుండా మళ్ళీ అరుణ్ కుమార్, వీళ్ళందరూ కూడా కేసులు పెట్టింది. అయితే కేసులు పెట్టింది అనెస్ట్ ఏం చేయాలి, కోర్టులో విచారణ ఇవి కదా. కానీ ఇప్పుడు ఈమె గురించి చెప్తుంది ఏంటంటే ఈమె కేసులు పెట్టిన తర్వాత కేసులు విత్డ్రా చేసుకోవడం కోసం కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేసిద్ది, ఆ అమౌంట్తోనే ఈమె బిందాస్గా లైఫ్ అనేది గెటిన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ పోలీసుల్ని ఈమె ఎందుకు టార్గెట్ చేసుకునేది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఈమెకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ బయటకు లాగినప్పుడు ఈమె ఈ కొంతమంది మీదే కాదు, ఆల్రెడీ ఈమె మాయలో ఒక రకంగా ఈమె ట్రాప్లో 6 ఎస్ఐలు పడ్డారు, ఆల్రెడీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, బయటకు వచ్చినవి కొన్ని, బయటకు రాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ వేలోనే ఆమెతో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నటువంటి పర్సన్కి ఇవన్నీ తెలిసి ఆమె దూరమయ్యాడేమో ఏంటని అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ గట్కేసర్ రాంపల్లి అమ్మాయి ఇష్యూ చూసినా, ఇక్కడ ఈమె ఇష్యూ చూసినా, అక్కడ ఆ అమ్మాయి ఏంటి తనకు నచ్చిన వేలో ఉండాలి అని చెప్పేసి పోలీసులు మిస్లీడ్ చేసింది, ఇంట్లో వాళ్ళని మిస్లీడ్ చేసింది. ఇక్కడ వనస్థలపురం శ్రీలత రెడ్డి ఇష్యూ వచ్చేటప్పటికేంటి, మహిళని నేను ఒంటరిగా ఉన్నాను, భర్తకు దూరంగా ఉన్నాను, అటువంటి నా మీద కావాలని వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి ఆమె కేసులు పెడతా ఉంది. కేసులు పెట్టిన తర్వాత మరలా వాళ్ళ దగ్గర నుంచి ఎంత కొంత డబ్బు వసూలు చేసి విత్డ్రా చేసుకోవాలంటే మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి విత్డ్రా చేసుకుని డబ్బులు తీసుకుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఎందుకు ఆమె ఈ రకం చేస్తుంది అంటే, పోలీసులు ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే, మేబీ గతంలో పోలీసులు ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టున్నారేమో, నిజంగానే వీళ్ళు ఈ రకంగా ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో. ఒకళ్ళు ఇబ్బంది పెడుతుంటే ఒకళ్ళో ఇద్దరు, ఇంతమందా, ఇంతమంది మీద కేసులా, ఇది మహిళా మండలి సభ్యులు ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి నిజంగానే ఈ శ్రీలత రెడ్డి లేడీస్ టైలర్ ముసుగులో ఈ రకంగా అవతల మాల మీద లేనిపోని కేసులు బనాయించి అవి విత్డ్రా చేసుకోవడం కోసం డబ్బులు వసూలు చేస్తుందా, అది నిజమా అబద్ధమా, లేకపోతే
ఈమె శ్రీలత రెడ్డి చెప్పినట్టుగానే ఆమెని ఒంటరిగా ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళు లోపరుచుకుందాం అని చెప్పేసి ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ ఉన్నారా, ఇది తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె రిమాండ్లో ఉంది, అంటే జైల్లో ఉంది. ఆమె ఎందుకు ఉంది అన్నప్పుడు, ఈ ఇష్యూస్ అన్ని జరుగుతూ ఉన్నప్పుడే ఈ కేసులు ఆమె మీద, ఐ మీన్ వేరే వాళ్ళ మీద ఏమో పెట్టేసి విత్డ్రా చేసుకుంటుంది రూమర్స్ వస్తున్నప్పుడు అది నిజమో తెలియదు మనకి. ఇలా వస్తున్న మూమెంట్లోనే ఒక మహిళతో ఈమె గొడవ పడింది. ఆ గొడవ కాస్త ఏమైందంటే చిలికి చిలికి గాలి వనలా మారింది. దాంతో అవతల ఆమెని కేసు పెట్టింది. అవతల ఆమె మరి ఎస్సీయో ఎస్టీయో తెలియదు, బట్ మొత్తానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎంత సీరియస్గా ఉంటుంది అంటే మీకు తెలిసిందే. దట్టు ఒక మహిళ ఇంకో మహిళ మీద కేసు పెట్టింది. అవతలన్న మహిళ ఎవరు? శ్రీలత రెడ్డి, అంటే ఓసీ. సో అగ్రవర్ణంలో ఉన్న ఒక మహిళ ఇంకో మహిళ మీద ఈ రకంగా అని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టున్నారు. గతంలో వాళ్ళ పోలీసుల మీద ఈమె ఆల్రెడీ కేసులు పెట్టిందనో లేదంటే నిజంగానే ఇక్కడ అంత సీరియస్నెస్ ఉందో కానీ మొత్తానికి కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత విచారణ నిమిత్తం జడ్జి మీద హాజరుపరిచినప్పుడు రిమాండ్ విధించారు. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది. ఆమెకి ఇద్దరు బిడ్డలు. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి? ఇది మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ఇదే. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు కాక, పెళ్లి కాకముందు ఏమైనా చేసినట్టు తల్లిదండ్రులు అండగా ఉంటామో ఫ్రెండ్స్ అండగా ఏదో ఒకటి చేస్తా ఉంటారు, సొసైటీ అండగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఇల్లీగల్ రిలేషన్ వైజ్ వేరే సంబంధాలు పెట్టుకుంటామంటే కడుపున పుట్టిన బిడ్డలు ఏమైపోవాలి? సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఈరోజు ఈమె నిజంగానే వాళ్ళ మీద కేసులు పెట్టుండొచ్చు కాక, వేధించి ఉండొచ్చు కాక. కేసులు విత్డ్రా చేసుకోవటం ఎందుకు? మహిళా సంఘాలతో మిగతాలతో మాట్లాడి కేసుల మీద ఫైట్ చేయొచ్చు కదా, వాళ్ళకి నిజంగా బుద్ధి చెప్పొచ్చు కదా. ఒకవేళ ఈమె తరఫునే తప్పు ఉన్నట్టయితే ఈమె తర్వాత ఏదో ఒక రోజు ఈమె దొరికితే ఈమె బిడ్డల పరిస్థితి ఏంటి? అది ఎందుకు ఆలోచించలేకపోయింది ఈమె? సో నేను రిక్వెస్ట్ చేస్తున్న మహిళా సంఘాలకి, ఈ వనస్థలపురం లేడీస్ టైలర్ విషయంలో నిజంగానే ఆమె డబ్బుల కోసం కొంతమందిని ట్రాప్ చేసి వారి మీద కేసులు పెట్టి ఆ తర్వాత కేసులు విత్డ్రా చేసుకోవడం డబ్బు అనేది వారి దగ్గర నుంచి గుంజిందా, అది నిజమా? లేకపోతే ఒంటరిగా ఉంది, భర్తకు దూరంగా ఉంది, ఈమెకు అండెవరు లేరు, సో మనం ఏదైనా సరే చేయొచ్చు ఈమెను అన్న వేళ మిగతా వాళ్ళు ఈమెను ఇబ్బంది పెట్టాలని చూసారా? ఇది ఎవరు తెలచాలి? మరలు ఎందరినీ చెబుతున్నది మహిళా మండలి వాళ్ళు, లేదు గౌరవప్రధాన స్థానంలో ఉంటే అధికారులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ అంశాన్ని కొంచెం చూడాలి. వాళ్ళు అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే సమాజంలో చాలామంది ఉన్నారండి, కొంతమంది ఏమో ఉన్నటువంటి వ్యవస్థలని తమకు అనుకూలంగా మార్చుకుని తమ ఆడిందాట పాడింది పాట చేస్తున్నారు. మరికొంతమంది కష్టపడి కూలో నాలో చేసి పాచి పనో చేసి తమ బిడ్డలను గొప్పగా ఎదిగించేలా చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు సమాజంలో కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి సహాయం అందించాలా లేదు అన్నప్పుడు వీళ్ళకి సహాయం అందించాలా, అసలు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం తెలియటం లేదన్నమాట. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా చూడండి, ఈ వనస్థలపురం లేడీస్ టైలర్ శ్రీలత రెడ్డి విషయంలో వాళ్ళ బిడ్డలకు న్యాయం జరగాలన్నా, మహిళలకి నిజాలు ఏంటో తెలియాలన్నా, ఈ విషయంలో మహిళా మండలి సభ్యులో లేదు లాయర్లు ఎవరైనా ఉన్నట్టయితే వాలంటీర్గా ముందుకు రావటమో, లేదు పోలీసు అధికారులు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావటమో, అసలు నిజాలు ఏంటో వాళ్ళే బయట పెట్టాలి. అప్పుడే నిజంగానే ఈ లేడీస్ టైలర్ ట్రాప్లో మిగతా వాళ్ళు ఇరుక్కున్నారా లేదంటే మిగతా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టారా అసలు నిజాలు అప్పుడు తెలిస్తే. ఏది ఏమైనా ముందు ఆమె బిడ్డలు ఇద్దరున్నారట పాపం, వాళ్ళకి రక్షణగా మన సమాజం సైడ్ నుంచి మహిళా మండలి మిగతా పెద్దల నుంచి ఆదుకుంటారా లేదంటే పోలీసు సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా రక్షణ కల్పిస్తారా, డైలీ వాళ్ళ బాగోగులు ఎలా చూసుకుంటారు ఏంటన్నది బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీదే ఉంది. సో ఆ వేళ ఎవరైనా సరే బాధ్యత తీసుకోండి, వాళ్ళని కాపాడండి, అండ్ శ్రీలత రెడ్డి విషయంలో కూడా నిజాలు ఏంటి సమాజానికి తెలియచేయండి. అప్పుడే ఈ సమాజం మహిళలనే వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారు ఏంటనే విషయాలు తెలుసుకుంటారు, అండ్ వ్యవస్థని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు ఏంటనేది కూడా తెలుసుకుంటారు. నేను ఇప్పటికే చెబుతున్నానండి, కష్టపడి కూలీనాలి చేసుకుని పిల్లలను గొప్పగా పెంచుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు శ్రీలత రెడ్డి మీద వచ్చినట్టు ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఎలిగేషన్సే గనక అయినట్టయితే ఓకే, లేదు అవి కనుక నిజాలు కనుక ఏంటైతే చాలామంది మహిళల పట్ల భయపడటానికి లేదంటే మహిళల పట్ల చిన్న చూపడానికి ఇదిగో ఇటువంటివే కారణమవుతాయి. సో కన్క్లూజన్ వన్ వర్డ్ మరలా చెప్తున్నా, శ్రీలత రెడ్డి విషయంలో అసలు నిజాలు ఏంటో బయటకు తెలియాలంటే మహిళా మండలి సభ్యులు లేదంటే సిన్సియర్ అధికారులు ఎవరో ముందుకు రావాలి. ముందైతే ఇంట్లో నా ఇద్దరు బిడ్డలకు మాత్రం తోడుగా ఎవరైనా ఉంచడమో లేదంటే వాళ్ళని ఏదైనా చిల్డ్రన్ హోమ్కి తరలించడమో లేదంటే వాళ్ళ చుట్టాలు ఎవరినైనా పిలిపించడమో ఏదో ఒకటి చేసి ముందు వాళ్ళకైతే ధైర్యం ఇవ్వండి. అండ్ సమాజంలో ఎట్టి పట్ల కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోండి. తల్లి జైల్లో ఉంది అంటే తండ్రి ఏమో లేడు అంటే ఆ బిడ్డల పరిస్థితులు ఏంటి?
వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా డీటెయిల్స్ అయితే రాలే. కానీ వాళ్ళు ఉండేది వనస్థలిపురంలో, వనస్థలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఉన్నట్టయితే, ఆ పిల్లలకి అండగా ఉండాలని అనుకున్నట్టయితే, శ్రీరాత్రెడ్డి విషయంలో అసలు నిజాలేంటి సమాజానికి తెలియచేద్దని అనుకున్నట్టయితే, వనస్థల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. అసలు విషయాలు అప్పుడు మీకు తెలుస్తాయి.